అహం సూర్యం ప్రణమామ్యహం. మగవాళ్ళు ఇప్పుడు అందంగా ఉండాలని కోరుకుంటారు. ఆ అందాన్ని కాపాడుకోవడం కోసం ఎన్నో చిట్కాలు మెలకువలు పాటిస్తుంటారు. అయితే వారు వాడే కొన్ని సౌందర్య సాధనాల గురించి వారికి సరైన అవగాహన లేకపోవటం వల్ల కొన్ని పొరపాట్లు జరిగి కొంత నష్టపోవాల్సి వస్తుంది. బాహ్య సౌందర్యం కోసం మేకప్ ఎలా వేసుకుంటామో, ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటామో, వాటిని రిమూవ్ చేసేటప్పుడు అన్ని జాగ్రత్తలు పాటించగలిగినప్పుడు చర్మాన్ని కాపాడుకోవచ్చు. రాత్రి పడుకునే ముందు ముఖానికి వేసుకున్న మేకప్ ను తప్పనిసరిగా తీసివేయాలి. మేకప్ తీసివేయటానికి సబ్బు వాడకుండా క్లిన్సింగ్ మిల్క్ రాసుకుని తర్వాత సున్నితంగా మేకప్ తీసేసి ముఖాన్ని వేడి నీటితో కడుక్కుని మాయిశ్చరైజర్ క్రీమ్ గానీ లోషన్ గానీ రాసుకోవాలి. అలా కాకుండా సబ్బు వాడడం వల్ల మేకప్ పూర్తిగా పోకుండా సబ్బు ప్రభావం చర్మం మీద పడుతుంది. ముఖాన్ని సబ్బుతో అదే పనిగా రుద్దడం వల్ల ముఖ చర్మం డ్రైగా మారి ర్యాషెస్ రావటం, ఇంకా పిగ్మెంటేషన్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మరైతే చిటికలో మేకప్ ను తొలగించే సింపుల్ టిప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా పెరుగు. 1/2 కప్పు పెరుగులో 2 చుక్కల ఆలివ్ నూనెను కలిపి దానిలో ఉంచిన దూదితో మేకప్ ని పూర్తిగా రిమూవ్ చేయవచ్చు. పెరుగు చర్మంపై పేరుకున్న మురికినే కాదు, మృత చర్మాన్ని తొలగిస్తే ఆలివ్ నూనె చర్మాన్ని సాఫ్ట్ గా చేస్తుంది. తేనె 2 చెంచాల తేనెపై కొద్దిగా వంట సోడాను వేసి దాంతో ముఖాన్ని తుడుచుకోవాలి. ఈ రెండిటిలో ఉండే సుగుణాల వల్ల చర్మం తేమగా మృదువుగా ఉంటుంది, అలాగే ముఖం తాజాగాను కనిపిస్తుంది. 1/3 కప్పు నూనె. నీటి ఆధారిత మేకప్ ని తొలగించడం కాస్త పెద్ద పనే. దీన్ని వేసుకున్నప్పుడు 1/4 కప్పు నూనెను ఉపయోగించాలి. ఆ నూనెలో దూదిని ముంచి ముఖాన్ని తుడుచుకోవాలి. అలంకరణ పూర్తిగా పోయి చర్మం పొడిబారకుండా కూడా ఉంటుంది. ఆవిరి పట్టాలి. ముఖాన్ని 1/4 కప్పు నూనెతో తుడిచేసుకుని ఆ తర్వాత కాసేపు ఆవిరి పట్టాలి. చర్మ గ్రంథులు తెరుచుకుని అలంకరణ పూర్తిగా పోతుంది. తర్వాత ఆలివ్ నూనె. ఆలివ్ నూనెను తీసుకుని ముఖానికి రాసుకోవాలి. 5 నిమిషాలు అయ్యాక దూదితో తుడిచేసి ఆ తర్వాత కడిగేసుకోవాలి. దీని వల్ల చర్మం ఆరోగ్యంగానే కాదు మృదువుగాను కనిపిస్తుంది. చివరిగా టమాటా. టమాటాను మెత్తగా చేసుకుని దానికి కాస్త కొబ్బరి నూనెను కలిపి ముఖానికి రాసుకున్నా కూడా అలంకరణ పోతుంది. పైగా ఆ మిశ్రమం చర్మాన్ని శుభ్రం చేస్తుంది కూడా. టమాటో అందుబాటులో లేకపోతే కీరా దోశ గుజ్జును కూడా వాడవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.